సత్యం. ఆయన క్రైస్తవుడు, దేవుని బిడ్డ, సత్యం ఎప్పుడు మాట్లాడేవాడు. మా దేశంలో మరి మన దేశం ఎలా పొలాలు ఎలా ఉండేదో ఆ దేశంలో కూడా అలాగే ప్రాబ్లం ఉంది. అందుకొరకై మరి ఆ యొక్క రంగు ఆ ప్రాబ్లం నుంచి యుద్ధం చేస్తాడని అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాను. వివక్ష, వర్ణ వివక్ష ఉంది, దానికోసం పోరాడాడు. So one night he was sitting at his kitchen table. And his family had gone to sleep. And he got a phone call. In this phone call, the man said, "I'm going to kill you." I'm going to kill your family. Martin Luther started crying. And he said, "God, God, I just need to hear you say my name." He said, "I'm so fearful. I've never heard you say my name. ఎప్పుడు నువ్వు నా పేరు పెట్టి నన్ను పిలలేదు, నువ్వు నన్ను పేరు పెట్టి పిలిస్తే నాకు ధైర్యం వస్తుంది అయ్యా, నన్ను పేరు పెట్టి పిలు ప్రభువా అని ప్రార్థన చేశాడు. And so for the first time in his life, మొదటిసారిగా తన జీవితంలో he heard the Lord speak these words to him. మరి మొదటిసారిగా దేవుడు అతనితో మాట్లాడటం అతను విన్నాడు. He said, "I will never leave you, Martin." మార్టిన్, నేను నిన్ను విడవనయ్యా, నిన్ను విడవాయను అన్నాడు. What's interesting to me is he didn't say your family will be safe. He didn't say you won't die. He said, "I am with you." So praise the Lord that he is with us. యేసు ప్రభు మనతో ఉన్నాడు. హల్లెలూయా. Amen. I'd like to tell you also a story of my own life. మరి నా యొక్క సొంత జీవితంలో నా కథ కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి నా హృదయంలో ఎప్పుడు మానని వేదన, చింత ఉండేది నాకు. మరి ఎప్పుడు దుఃఖంతో ఉండేదాన్ని, ఎప్పుడు ఆ బాధతో ఉండేదాన్ని. మరి నా గురించి అందరూ చెప్పిన అబద్ధాలు నమ్మడం మొదలెట్టాను. మరి ఇతరులు నా గురించి చెడుగా మాట్లాడారు, చెడుగా ఇతరులు చెప్పుకున్నప్పుడు నేను కూడా నాతో మాట్లాడటం మొదలెట్టాను ఇలాగ. అప్పటిదాకా నాకు ఇంకా చచ్చిపోవాలి, నేను ఎందుకు బతకాలనిపించేది అందరూ అన్న మాటలు విని. It was a very dark time and I had no hope. అది చాలా చీకటి సమయం, నాకు అసలు ఏ మాత్రము ఇక నిరీక్షణ లేని రోజులు. I searched after many things. పోగొట్టుకోవడానికి ఇంకా రకరకాల పిచ్చి పనులు చేయడం మొదలెట్టానండి. మరి నేనేది సంతోషంగా ఉండాలి, చేసి సంతోషం ఉంటుందేమని ప్రపంచంలో ఉన్నవన్నీ అన్నీ చేయడం మొదలెట్టాను. అంటే నా హృదయంలో ఆ దుఃఖం బాధ పోగొట్టుకోవడానికి ఏదేదో చేయడం మొదలెట్టాను. For deliverance of the oppression that was on my life. But na meedana ottidi aa manasulona ottidi aa baadani tappichukodaniki edo kottakottaga try chesevaadu. And praise the Lord, he was following me when I wasn't even seeing him. Devuni stotram, aina naatu undi nannu vembadistunnadu Yesu Prabhu sangam naaku teliyadu. The Lord showed me about renewing my mind. మరి దేవుడు నా మనసును ఎలా మార్చుకోవాలో చూపించడం మొదలెట్టాడు. He said that what you're speaking to yourself is lies. నువ్వు నీ వైపు నువ్వు చూసుకునే విధానం తప్పగా అబద్ధం, సాతాన్ చెప్పిన అబద్ధం నమ్మి నిన్ను అలా చూసుకుంటున్నావు, అబద్ధంతో చూసుకుంటున్నావు. I was saying I'm dirty. నేను చాలా చెడ్డదాన్ని, మంచిదాన్ని కాదు ప్రభువా అంటున్నాను. I'm ugly. నేను చాలా అసహ్యమైన దాన్ని ప్రభువా అంటున్నాను. I'm unworthy. నీకు ఏ మాత అర్హత లేని దాని ప్రభు అంటున్నాను. These are all lies.
ఇవన్నీ సాతాన్ చెప్పే అబద్ధాలు, ఇవి నిజం కాదు. These are all lies from the evil one. మరి సాతాన్ గాడిక అబద్ధాలు అని నేను నమ్మడం. Because he wants to distract you from Jesus. సాతాన్ గాడు ఎప్పుడు కూడా నీ దృష్టి ఎప్పుడు యేసు ప్రభువు గెలిపోతుందో భయం అందుగురించి యేసు ప్రభువు దృష్టి ఎప్పుడు తప్పిస్తుంటాడు. He wants to pull your eyes away from the one true God. మరి నిజమైన సత్యమైన దేవుడు వైపు నుంచి నీ కళ్ళు ఎప్పుడు పక్కకి తిప్పేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు సాతానుడు. Away from your salvation. మరి నీ యొక్క రక్షణ నుంచి నువ్వు బయటకు లాగడానికి ప్రయత్నం చేస్తాడు. And your deliverance. మరి నీ విడుదల నుంచి నువ్వు విడుదల పొందుతావేమో అని పొందకుండా చేస్తుంటాడు సాతానుడు. So I'm here to tell you that you are dealing with any lies. మరి ఈ రోజు ఎందుకు నేను చెప్తాను, నువ్వు ఇలాంటి అబద్ధాలుగా నువ్వు నమ్మితే నీ జీవితం గురించి. That there is freedom in the Lord Jesus Christ. యేసు ప్రభువును విడుదల పొందలేని బలహీనత ఏమీ లేదు, యేసు ప్రభువులో విడుదల ఉంది. And there is deliverance in the Lord Jesus Christ. యేసు క్రీస్తులో విడుదల ఉంది, జయం ఉంది. And his word is his truth. మరి ఆయన మాటే ఆయన వాక్యే సత్యం. And we're called to read his word. మనం ఆయన వాక్యాన్ని చదవడానికి రోబడ్డాం. And to speak his word. ఆయన యొక్క వాక్కును మాట్లాడటానికి రోబడ్డాం. So if you're dealing with anxiety, depression, whatever it is in your life. మరి ఒత్తిడి లేకపోతే ఎందుకు పనికిరాను అన్న భావన ఇటువంటి ఉంటే నీకు. This is not the Lord's desire for your life. ఆ నీ జీవితాన్ని దేవుడు అలా చూడలేదు, నువ్వు అలా ఒత్తిడి అలా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. You do not have to think every thought that comes into your mind. నీ మనసులోకి వచ్చిన ప్రతి తలంపును నువ్వు మళ్ళీ నువ్వు ధ్యానించి మళ్ళీ దాన్ని ధ్యానించాల్సిన పని లేదు. You can say no. నీ మనసులో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు చెప్పాలి, హే, I refuse. నేను నిన్ను వ్యతిరేకిస్తాను, ఓ ఆలోచన నువ్వు తప్పు, నువ్వు సాతాను చేస్తావు, నేను వ్యతిరేకిస్తాను చెప్పాలి మనసులో. I refuse to believe those lies. మరి ఆ యొక్క అబద్ధాలు మరి నేను వ్యతిరేకించడాను, వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నాను. And instead I speak truth. But దాని స్థానంలో సత్యాన్ని పలకడం ప్రారంభించాను. I speak truth to myself. But నాతో నేనే సత్యం మాట్లాడుకోవడం మొదలెట్టాను. I preach the gospel to myself every day. But ప్రతిరోజు నాతో నేనే సువార్త చెప్పుకున్నాను. When I see those thoughts coming. మరి ఆ పిచ్చి ఆ భయంకరమైన ఆలోచన వచ్చినప్పుడు. I say no, I rebuke you with the name of Jesus. యేసు నామములో ఆలోచన నేను వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు దయ్యం తెచ్చావు, నువ్వు నా దేవుడు సంబంధించిన కాదు అనే ఆలోచనని ఇప్పుడు వ్యతిరేకించేదాన్ని నా మనసులో నేను. Fear, I rebuke you in the name of Jesus. భయం వచ్చేదాన్ని ఎవరు చూసుకుంటారు, ఏదైనా వాళ్ళు భయం వచ్చినప్పుడు భయమా, ఏ శ్రావణం బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను చెప్పేదాన్ని. Anxiety, I rebuke you in the name of Jesus. మరి భవిష్యత్తు కొరకు విచారాన్ని ఏ వచ్చినప్పుడైనా ఏ శ్రావణం దాన్ని గట్టించేదాన్ని. Lord says he came to bring us life. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు తెలుసా, మనకి జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవం ఎంత అంటే పూర్తిగా కొంచెం జీవం ఫుల్గా జీవం ఇవ్వడానికి వచ్చాడు దేవుడు. When Jesus was in the wilderness. యేసు ప్రభువు వారు అడవిలో ఉంటుండగా. The devil attacked his identity. మరి సాతాను గాడు అసలు యేసు ప్రభువు ఎవరో అన్న దాని మీదే కొట్టడం మొదలెట్టాడు, శోధించడం మొదలెట్టాడు. The devil said, if you are the son of God. అంటే వారి యొక్క నిజమైన పొజిషన్ కూడా డౌట్ చేస్తుంది అన్నమాట. దయ్యం తెలుసు దేవుడు దేవుని కుమారుడు. But he wanted to instill doubt in his mind. అతను యేసు ప్రభు హృదయంలో నేను దేవుడు కుమారుడేనా డౌట్ పెట్టడం కోసం నువ్వు దేవుడు కుమారుడు అయితే. Because he knows that when you know who you are. యేసు ప్రభు తెలుసు ఆయన ఎవరో. And there's power. మరి అలా తెలుసుకోవడం నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడంలో శక్తి ఉంది. The devil doesn't want you to know. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకునే ఆ యొక్క ఆ తెలుసుకోవడం సాతాను గారికి ఇష్టం లేదు. That you are his daughters, his sons. నువ్వు ఆయన కుమారుడు కుమార్తెవు. He looks at you and he picks you out in the crowd. మరి నిన్ను చూస్తాడు, నువ్వు 10,000 మందిలో నువ్వు ఉన్నా నిన్ను గుర్తుపడతాడు, నిన్ను ప్రేమిస్తాడు, నేను దగ్గర తీసుకుంటాను. He says you are my daughter. నువ్వు నా కుమార్తెవి, 10,000 మందిలో నా కొడుకు అలా గుర్తుపడతావు, అలా నిన్ను గుర్తుపడతాడు దేవుడు. He says you are my son. నువ్వు నా కుమార్తెవి అంటాడు, కుమారుడు అంటాడు. This is not what I've made you to be. నువ్వు ఏదో అలా అనుకోవడం కోసం నేను నువ్వు పుట్టించలేదు అంటాడు దేవుడు. These lies are not who you are. ఈ అబద్ధాలు నీ మనసులోకి వచ్చిన అబద్ధాలు నావి కాదు సాతాను అని చెప్తుంటాడు దేవుడు. You are not worthless. నువ్వేమో అర్హత లేని కాదు, నువ్వు అర్హుడవు అర్హురాలు ఆయన అన్ని అనుభవించడానికి. So I feel a little bit like Moses. మరి ఒకసారి నేను మోషే లాగా
అనుకుంటాను, నన్ను నేను మోసే ఆడమోసే అనుకుంటాను నేను. Because when the Lord came to him, మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, in the burning bush, మరి ఆ యొక్క మండుతున్న పొగ, he told him that he was going to be a speaker. మరి ఏం చెప్పాడు, నువ్వు స్పీకర్ అవుతావయ్యా అన్నాడు మోషేని. He's going to speak to the nations. మరి నువ్వు జనాంగాలకు దేశాలతోనే మాట్లాడతావయ్యా అన్నాడు మోషేని. He was going to lead the people. నువ్వు యాక్చువల్గా దేశంలో జనాంగాలే నడిపిస్తావయ్యా అన్నాడు దేవుడు. And Moses had an identity problem. మోషే కూడా ఇలాగ తాను ఎవరో గుర్తించుకునే సమస్య ఉంది, తాను ఎవరో తను మర్చిపోయే సమస్య ఉంది. He said, no, Lord. ప్రభువా, లేదు లేదు వద్దు ప్రభువా. Send someone else to be my speaker. ఎవరిని పంపించున్నా స్పీకర్ గా నేను కాదు, ఎవరిని పంపించిన వాడు. The Lord knew who he was. మరి యేసు ప్రభువు తెలుసు అతను ఎవరో. And it wasn't even about who Moses was. అది యేసు, మరి మోషే ఎవరు అన్నది ప్రశ్న కాదు ఇక్కడ. It was about what the Lord wanted to do through Moses. మరి ఏ మోషే ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడో దానికి ప్రాముఖ్యత ఉంది ఇక్కడ. He would have empowered him to speak. మరి అతనికి మాట్లాడడానికి శక్తిని ఇవ్వగలడు దేవుడు. But Moses didn't believe that the Lord would do that. మరి మాట్లాడడానికి అంత శక్తి దేవుడు ఇవ్వగలడని మోషే నమ్మలేకపోయాడు. And so the Lord sent Aaron in his place. మరి దేవుడు కరిగించి, ఓకే నువ్వు మాట్లాడకపోతే నీ తరఫున మాట్లాడడానికి నీ కోడి తమ్ముడు అహరోను పంపిస్తాను చెప్పాడు. And so when they asked me to speak today. మరి ఈ రోజున నన్ను మా గుంపు మాట్లాడమన్నప్పుడు, I thought, no, who am I, Lord? నేను ఎవరు ప్రభువా, మాట్లాడేంత సాయం లేకుండా ప్రభువా అంటున్నాను. I'm a woman. నేను ఆడపిల్లని. I'm not a preacher. నేను ప్రసంగికురాలు కాదు. I don't have eloquence. మరి మాట్లాడే ఆ ప్రసంగం ధారాళంగా చేసే శక్తి నాకు లేదు. That was my immediate thought. అది ఆ ఆలోచన మొదటి నాకు వచ్చిన ఆలోచన. But thank God that he gives us the scriptures. మరి దేవుని స్తోత్రం, దేవుడు మనకి వాక్యాలు ఇస్తాడు. Because I get to learn from Moses's mistakes. మరి మోషే చేసిన తప్పుల నుంచి నేను అనేక పాఠాలు నేర్చుకున్నాను. And I get to say no. ఆ నో వద్దు, లేదు లేదు ప్రభు, వద్దు ప్రభు అని అన్నాడు మోషే. అలా కాదు. No, I refuse to believe. దేవుడు మోషే చెప్పిన ఆ యొక్క ఆలోచనని నేను ఎవరన్నా పక్కన పెడతాను ప్రభు, రూపించావు అనుకుంటున్నాను. దేవుడు నా ద్వారా పనిచేయడు అనే ఆలోచనని నేను నిర్ణయించాను. I choose to step out. ఆ ఆలోచన నుంచి బయటపడాలని నేను నిర్ణయించుకున్నాను. And I offer myself to him. మరి ప్రభా, నువ్వు వాడుకోవాలంటే నీ ఇష్టం ప్రభా, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను. Because I have nothing to offer you. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు నిజానికి. I have nothing to give to say. మీ చెప్పడానికి కూడా నా దగ్గర ఏం లేదు నిజానికి. But the Lord has everything to say. అప్పుడు యేసు ప్రభువు సమస్తమును చూడడానికి. హల్లెలూయా. It's a battlefield in your mind. మీ మనసు ఒక యుద్ధ రంగం. Every day we must choose. ప్రతిరోజు ఆ యుద్ధాన్ని గెలవడమా ఓటమా మన చేతిలో మనము అనుకోవడం మీద ఆధారపడుతుంది. చదవాలి, and not only to read it, చదవడం మాత్రమే కాదు, but to speak it, మాట్లాడాలి. Because your words have power. నీ మాటల్లో శక్తి ఉంది. The Lord says, out of the overflow of your heart, your mouth speaks. నీ హృదయం నిండిన దాన్ని బట్టే నువ్వు మాట్లాడుతావు. అవును. So what you speak has power. నువ్వు మాట్లాడిన దాని శక్తి ఉంది. So don't speak to yourself. నీతో నువ్వు ఇలా మాట్లాడద్దు. Lies. నీతో నువ్వు అబద్ధాలు మాట్లాడుకోవద్దు. Even if you can't believe it yet. నువ్వు నమ్మకపోయినా. Speak to yourself God's truth. మరి నీతో దేవుడు నీ గురించి ఏం చెప్పాడో అదే నీతో నువ్వు మాట్లాడుకో. Say I am holy because he is holy. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులు అని చెప్పాడు కాబట్టి నేను పరిశుద్ధురాలని చెప్పుకోవాలి. I am chosen. గో నేను ఏర్పాటు చేసిన జనాగం అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు నేను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాలి. ఇప్పుడు I am dearly loved. నేను దేవుడు బహుగా ప్రేమించాడని చెప్పాలి. దేవుడు వాక్యాన్ని మాట్లాడు. దేవుడు వాక్యాన్ని మాట్లాడు. The Lord says, take every thought captive to Christ. మరి ఏ క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి తలంపును తీసి బయటపారాడు. Jesus took time away to go beyond the mountain and be with his father. మరి యేసు ప్రభు తన తండ్రితో గడపడానికి కొండ మీద గడపడం నిర్ణయించుకున్నాడు. Because he had to remember who he was. కానీ ఒకటి దానికి ముందు తను ఎవరో దేవుడు తను ఎవరో తను గ్రహించి ఎక్కాలి, ఎక్కకపోతే ఓడిపోయి ఉంటాడు. తను ఎవరో గ్రహించి ఎక్కాడు పైకి కొండ మీద.
But more than that, he had to remember who the Lord was. మరి దానికంటే ముందు అసలు దేవుడు ఎలా చూడో తను తెలిసి అందుకెక్కాడు. The Lord is your power. దేవుడే నీ శక్తి. We have nothing in ourselves but the Lord. మన చేతులు ఏమీ లేదు, దేవుడిలో ఉన్నంత. Lord, let me know the love of Christ which passes all understanding. ప్రభువా, నీ ప్రేమను నాకు నేను అర్థం చేసుకుని చెయ్యి. నీ ప్రేమే సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానాన్ని నాకు ఇస్తుంది. He says, think of these things. Think on these things. మరి ఈ విషయమే మీ మనసు ఉంచండి, ధ్యానించండి అని దేవుడు వాక్యం చెప్తుంది. He commands us to think. మనల్ని ఆలోచించమని, ధ్యానించమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. That means that we can. అది మనం చేయగలం అన్నమాట. మనం చేయగలం కాబట్టి చేయమన్నాడు, చేయలేదని చెప్పలేదు. That means that we can choose what we think. మనం ఏ ఆలోచించాలో ఆలోచన కూడా మనమే ఎంచుకోవచ్చు. మనం ఎంచుకున్న దాన్ని బట్టి మన ఆలోచన వస్తుంది. When it rains really hard. మరి ఎక్కువ వర్షం పడినప్పుడు sometimes you'll see a rut in the ground, a chasm in the ground. Yeah, mari konta aa varsham padinappudu konta borada mokkalu kanapadtayi. And as the water runs through it, but that dwara neeru pravahinchadam aa varsham padte aa nyalame neeru pravahinchadam nam chustam. That rut gets deeper and deeper. Mari neelu elthunna koddi aa nyala kanno ekkuvutundi. So the water always wants to flow into that rut. మరి ఎప్పుడైతే అక్కడ కన్నం పడుతుందో, ఇలా నీళ్లు ప్రవహించినప్పుడు దార ఏర్పడుతుంది, దారిలా ఏర్పడుతుంది, అది నీళ్లు ఎక్కువ ప్రవహించుకుంది, ఇంకా లోతు లోతుగా వెళ్తుంది. అక్కడ నీళ్ళు అనేది దాంట్లోనే ప్రవహించడం ప్రయత్నం చేస్తాం. మరి మనసుతో కూడా, మన మనసు విషయంలో కూడా అంతే. When we've thought one way for a long time, ఒకలాగా మనము చాలా కాలంగా ఒకేలాగా ఆలోచించాం మనం. We have to take a lot of effort. అది ఎంత నువ్వు ఎక్కువ లోతుగా ఆలోచించావో, నీ ఆలోచన నీరు వల్ల అంత లోతుగా ఒక కాలంలో ఏర్పడింది, దాన్ని తీసేయడానికి నువ్వు చాలా ఎక్కువ శ్రమ పడాలి. దానికి నువ్వు పాత ఆలోచన కొత్త ఆలోచనలు ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తే అది మరి అంత సులభం కాదు. అది ఆయన కృప ద్వారా మనం చేయగలం. వేరే ఆలోచనలు మార్చుకోగలం మన ఆలోచన. ఇది నా శక్తి కాదు అనుకోవాలి, ఆయన శక్తితో నేను జయించగలను, నాకు శక్తి ఇస్తాడు ఖచ్చితంగా అనుకోవాలి. I can choose to renew my mind. నా యొక్క మనసును సంపూర్ణంగా మార్చుకోవడానికి నేను నిర్ణయించుకున్నాను. నిర్ణయం నువ్వే తీసుకోవాలి. Speak to your mountain, he tells us. మరి ఆయన ఏం చెప్పాడంటే, నీ యొక్క పర్వతంతో మాట్లాడకండి. In the name of Jesus, speak. యేసు నామములో మాట్లాడు. నీ యొక్క ఎదుగున నీకున్న పెద్ద శ్రమ, పర్వతం నాడే శ్రమతో మాట్లాడు. Pray continually. Pray continually. ప్రార్థన, మరి ప్రార్థన విడువక ప్రార్థించండి. Bring your mind back to the Lord. మరి ఒక మనసు తిరిగి దేవుడి మీదకి తీసుకురండి. When we fix our mind on Jesus. మరి యేసు ప్రభువు మీద మన మనసును మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో, then we know who we really are. నిజముగా ఆయన ఎవరో ఏంటో మనం తెలుస్తుంది. But then we just fade in the background because of his glory. మరి ఆయన కృపను బట్టి మనము ఆయన కృపలో దాగవాలి. Instead of us being the center of our mind. మరి మన మనసులో ఎప్పుడు మనమే మధ్యలో ఉండకూడదు. యేసుప్రభు మన హృదయం మధ్యలో ఉండాలి, మనం ఉండకూడదు. He is the center of our minds. యేసుప్రభు మన మనసుకు మధ్యలో ఉండాలి, మనం ఉండకూడదు. మన ఆలోచనలు మన సొంత కోరికలు ఉండకూడదు. So I'd like to have a time of me saying something and you repeating it back. నేను ఒక మాట చెప్పాలనుంది, దాన్ని మీరు నాతో చెప్పండి. ఈ మాట చెప్పండి, నాతో ఈ మాట చెప్పండి, నేను చెప్తాను, ఆ మాట నాతో చెప్పండి. So whatever you bind on earth is bound in heaven. మరి దేవుడు చెప్తాడు, ఏదైతే భూమిని బంధించామో పరలోకానికి బంధించబడతాడు. Whatever is loosed on earth is loosed in heaven. మరి ఏదైతే పరలోకానికి భూమిని విప్పామో అది పరలోకానికి పడుతుంది. So Lord, let the prisoners be released. ప్రభువా, మరి బలహీనులైన బందీకాలంలో ఉన్న వారందరిని విడుదల చేయి ప్రభువా. So if you'd repeat after me. మరి నాతో ఈ మాటలు చెప్పండి. I have the mind of Christ. నాకు క్రీస్తు నాకు చెప్పండి గారు చెప్పండి నాకు క్రీస్తు యేసునకు కలిగిన మనసు నాకును ఉన్నది. I have victory through Christ. యేసు క్రీస్తు ద్వారా నాకు విజయము కలుగును. I have been blessed with spiritual blessings. మరి యేసు క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన వరాలన్నీ నేను అనుభవిస్తాను.
in heavenly places in Christ. Bali, parlo ka sa mga mena. Yesu Kristo. Yoka. Pagkaasura tani. Yelu. Ang Kristo. I have been chosen in Christ. Yesu Kristo lo. Nenu. Niyaminchabadano. Before the foundation of the world. Bhumi yoka. Pradulu. Vebadaku munpe. Devudu nannu. That I should be holy and without blame before him. Ayana mundu matayenanu undeyenanu dagayenanu lekunda ayana mundu nenu nilabadanu. I am dearly loved. Nenu Yesu Prabhuto bahuga preminchabaddanu. I am a child of God. Nenu daiva కుమార్తెను కుమారుడను. I have boldness. I have boldness and access in Christ. యేసు క్రీస్తు ద్వారా నాకు ధైర్యం ఉన్నది. యేసు క్రీస్తు నందకు వెళ్ళుటకు నాకు ద్వారము ఎప్పుడూ తెరవబడి ఉన్నది. I can do all things through Christ who strengthens me. యేసు క్రీస్తు ద్వారా సమస్తము నాకు సాధ్యమే. Lord, your kingdom come. ప్రభువా, నీ రాజ్యము వచ్చుగాక. On earth as it is in heaven. I break all పరలోకమందున్న నీ చిత్తం నెరవేరినట్టు భూమి మీద నా పంట నీ చిత్తం నెరవేరుతుంది. I break all spoken curses and negative words. నా మీద పలకబడిన ప్రతి విరోధ వాక్యములు శాపాలు యేసు నామములో విరగొడుతున్నాను. That I have spoken over my life. నేను నా మీద మాట్లాడిన విరుద్ధమైన భావాలు ఆలోచనలు యేసు నామములో బద్దలు కొడుతున్నాను. In the name of Jesus. యేసు క్రీస్తు నామములో తెలుగుతున్నాను. I declare that I am free. నేను స్వతంత్రుడను చెప్పండి. నేను స్వతంత్రులను స్వతంత్రాలను అని చెప్పండి. ఆరు స్వతంత్రాలను. ఓకే. One of my favorite verses is 2 Timothy 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చిన గానీ ప్రీతికరం గల ఆత్మ ఇవ్వలేదు. God did not give me a spirit of fear, but one of power and of love and of a sound mind. భయపడే ఆత్మ నాకు ఇవ్వలేదు దేవుడు. శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు దేవుడు నాకు. He gave me a sound mind. నాకు మంచి మనసు ఇచ్చాడు దేవుడు. I do not have to believe that I am depressed. నేనేదో విచారంలో ఉండిపోయిన అమ్మో కృంగిపోతున్నాను అనే అను అనుకుంటాను. నేను ఒక మూత్రాలని తిరుగు తక్కువ దాన్ని అని అనుకోకూడదు. మనం నేను పనికిరాని దాన్ని పనికి మాలి దాన్ని అనుకోకూడదు. నాకు ఒక మంచి 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 మనసు ఇచ్చాడు దేవుడు. బలమైన మనసు ఇచ్చాడు దేవుడు నాకు అనుకోవాలి. మరి ఈ జీవితంలో నువ్వు అంగీకరించాలి అంగీకరించే విషయాలు అంగీకరించాల్సి వస్తే I come into agreement in my mind. మరి నా యొక్క మనసులో
నేను దాన్ని నేను అంగీకరించుకోవాలి. ఫస్ట్ అంగీకరించిన ఇద్దరు ముగ్గురు మన మనసుతో నేను అంగీకరించడం ప్రారంభించాను. ఎలాగంటే దేవుడు వాక్యం నా మనసు ఒకలాగానే ఆలోచించేటట్టుగా నేను ఉన్నాను. I come into agreement in my body. మరి నా యొక్క శరీర విషయంలో చూస్తే to God's word. దేవుడు వాక్య ప్రకారమే నా శరీరం విషయంలో అంగీకరించాను. And I speak it to myself. ఎప్పుడు ఆ వాక్యాన్ని నా మీద నేను పలకాలి. ఎప్పుడు నా మాట ఈ దేవుడు మాటని ఇప్పుడు నా మీద నేను పలుకుతున్నాను. The Holy Spirit brings to our remembrance. పరిశుద్ధాత్మే ఉన్నాడు, భయపడద్దు, ఆయన జ్ఞాపకాన్ని తెస్తాడని, సంగతులు జ్ఞాపకం చేస్తాడని. All things that he's taught us. మనకి మనకు బోధించింది అంతటిని జ్ఞాపకం చేయడానికి మన పరిశుద్ధాత్మే ఉన్నాడు, భయపడద్దు. You can ask the Lord. మరి దేవుని అడిగితే యేసులో చెప్పిన అన్ని మనం జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మే. What you should pray for. అని ఏం ప్రార్థన చేయాలో ఆ పరిశుద్ధాత్మే మనకి జ్ఞాపకం చేస్తాడు. How to pray. ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మే మనకి చెప్తాడు. He will remind you what he's taught you. మరి ఆయన మరి ఆయన నిన్ను నీ మనసు పూర్తిగా నిండిపోతాడని. He says renew your mind. నీ యొక్క మనసును మార్చుకో. And this is a command. ఇది నీ మనసు మారి రూపాంతరం చెందమని దేవుని ఆజ్ఞ. Renew it. రూపాంతరం చెందాలి మనం. Choose to. మనం దాన్ని నేను రూపాంతరం చెందాలి అనుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి మనం. You can be free. Jesus came to set the captives free. మనం మటుకు మనం విడుదల పొందలేము కానీ యేసుప్రభు స్వయంగా సాక్షాత్తుగా తనే విడుదల చేయడానికి వచ్చాడు మనం. It's not about me. నేను నా గురించి కాదు ఇక్కడ. It's about him. ఆయన గురించి. Jesus mirrored that for us. మరి యేసుప్రభు మరి చూస్తారండి. When you see yourself thinking thoughts that are not in line with his word. But దేవుడు వాక్యముతో సరిగా లేని ఆలోచనల్ని నువ్వు ఆలోచించకూడదు. You say fear. భయం వచ్చిందనుకో, భయమా? I rebuke you in the name of Jesus. యేసునామమున నిన్ను పొమ్మని ఆజ్ఞాపిస్తాను చెప్పాలి. భయం వచ్చినప్పుడు భయం వస్తుందన్నది కదా. And immediately turn your eyes back to the Lord. మరి యేసుప్రభు చూడాలి. యేసుప్రభు చూసి చెప్పాలి మాట. I just end on this note. Yeah, that the Lord never leaves us nor forsakes us. దేవుడు మనల్ని ఎప్పుడు విడువడు, ఎడబాయడు. He didn't leave Martin. మరి మార్టిన్ని దేవుడు వదలలే. He didn't leave me. ఆ దేవుడు నన్ను కూడా వదలలేదు. And he will not leave you. ఆయన నిన్ను వదలడు. He desires your freedom. నువ్వు స్వతంత్రంగా స్వతంత్రంగా ఆనందంగా హాయిగా ఉండడం దేవుడికి ఇష్టం. More than you desire it. అసలు నువ్వు ఆనందంగా స్వతంత్రంగా ఉండాలి నువ్వు అనుకోవడం దానికంటే trust that he will give it to you. అసలు ఆయన అనుకుంటాడు ఎక్కువ. అసలు ఆయన ఆయన అనుకుంటే ఆయన ఎవడో సిద్ధంగా ఉన్నాడు. Speak words of truth. మరి సత్యం సంబంధించిన మాటలే పలుకుతున్న మాటలు పలుకుతుంది. Don't believe the lie. సాతానుడు చెప్పే అబద్ధాలు నమ్మకు. That you are less because you're a woman. నువ్వు చాలా తక్కువేమో అని స్త్రీని నేను చాలా నాకేం డౌట్లే అని అనుకోవద్దు. చాలా ఈ పని చేయడానికి నేను చాలా తక్కువ దాన్ని అని అనుకోకూడదు. అది సాతాను గాడు మన దృష్టి దేవుడిని తప్పించేక ఒక మార్గం. అది యూఆర్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. యేసులో నువ్వు బలవంతుడవే, బలవంతురాలువే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ. థాంక్యూ.